హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిలికా బాబుజీ ఛానల్. మేము ఇక్కడ దుబాయ్కి వచ్చిన తర్వాత అటానా హోటల్లోకి వచ్చామండి. సో ఈ అటానా హోటల్ లాస్ట్ డే అనమాట, ఈరోజు 18th ఆగస్టు. సో ఈరోజు మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వెళ్తున్నాను. ఈ లిఫ్ట్, మేము 9th ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సో ఈ అటానా హోటల్లో మనకి పర్ డే రూమ్ ఛార్జ్ వచ్చేసి 6500 పడుతుంది ఫ్రెండ్స్. అదనమాట, నేను రూమ్ కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడ ఒక ఫ్లోర్లో అయితే పెద్ద హాల్ సెట్ చేశారనమాట. మొత్తం హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినచ్చు, మనకి అన్లిమిటెడ్ ఫుడ్, ఎంత కావాలంటే అది తినచ్చు. ఇది కాన్ఫ్లెక్స్ అండ్ కోల్డ్ మిల్క్, హాట్ మిల్క్, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ కూడా ఉన్నాయి, అంటే బాయిల్డ్ సలాడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే సాసెస్, డ్రెస్సింగ్స్ అనమాట. ఈ సలాడ్స్ మీద అవి వేసుకొని తినడానికి, అండ్ టమాటాలు, కీర ముక్కలు, క్యారెట్, తురుము, ఇది లెట్యూస్ అంటారు కదా అది, అండ్ ఆలివ్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్ కూడా మనకు ఉందన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువగా చీజ్ తింటారు. సో ఇది చూసారు కదా, ఫీటా చీజ్ అంట. అండ్ ఇదేమో ప్లెయిన్ చీజ్, సో వాటి కింద ఇలా ప్లేట్స్ కూడా సెట్ చేసి ఉంచుతారు. మనకు నచ్చింది సలాడ్స్ చీజ్ అని తీసుకోవచ్చు. ఇదేమో ప్యాన్ కేక్ లాగా, ఫ్రెంచ్ టోస్ట్ అండ్ వెజిటబుల్ నూడిల్స్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే అది మనం ఎంత కావాలంటే అంత తినచ్చు. బేక్డ్ బీన్స్ అండ్ ఇది ఫ్రెంచ్కి సంబంధించినవి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ దాంట్లో తీసుకోవడానికి, లెమన్స్, కట్లరీ, సో అన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసేసి ఉంచుతారు. ఇదేమో ఇక్కడ నుంచి మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు అయితే ఉప్మా పెట్టారు అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, చికెన్ సాసేజ్. ఇక్కడ చికెన్ సాసేజ్ అయితే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండ్ చట్నీ పెడితే అది తీసుకున్నాం. రోజు డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటాయి. సో ఇవేమో ఫ్రూట్స్ సెక్షన్ అన్నమాట. మనకి ఇంకా డిఫరెంట్ ఇంకా అన్నీ అన్నమాట బ్రేక్ఫాస్ట్లో, మనకు అన్ని టైప్స్ ఉంటుంది. ఇదేమో యోగర్ట్, బ్లూబెర్రీ స్మూతీ అంట, అండ్ ఇది వచ్చేసి మనకి చీజ్, చెడ్డర్ చీజ్ అంట. సో ఇది వచ్చేసి మోచరెల్లా అంటే మనకి మన ఇందా చెప్పాను కదా సాసేజ్, దానిలాగే ఉంటుంది ఇది కూడా. మోజరెల్లా చీజ్ అండ్ మోచరెల్లా, ఇది చికెన్కి సంబంధించింది, డిఫరెంట్ అనమాట. ఇదైతే చికెన్ది, ఇందాక చూసింది బీఫ్ది కూడా ఉంది. అండ్ ఫ్రెష్ యోగర్ట్, ఇవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ నా ఫేవరెట్ ఇది యోగర్ట్ అయితే. సో ఫ్రూట్స్ సెక్షన్ అయితే ఇలా ఉంది చూడటానికి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ జామ్స్, డిఫరెంట్ డిఫరెంట్ జామ్స్, బ్రెడ్స్, మన బేకరీ స్టైల్ అన్నమాట, అదంతా ఒక టైప్ సెక్షన్లో పెట్టారు. చాక్లెట్ కేక్, వెనీలా కేక్, తర్వాత మఫిన్స్, బ్రెడ్. సో ఇలాగ బ్రెడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒకటి వెరైటీ ఉందన్నమాట. ఇదేంటంటే మనకి ఓట్ మీల్ పౌడరీచ్ అనమాట. సో దాంతోపాటు ఇంకా మనకి సూప్ కూడా ఉంది. సో ఇలాగా అంటే మనకి దుబాయ్కి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు కదా, సో అందరినీ సాటిస్ఫై చేసేటట్టుగా అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా అసలు నా ఫేవరెట్. ఇక్కడ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, నేను ఆరెంజ్ జ్యూస్ వీడియో పెట్టాను కదా, సేమ్ అట్లానే ఉంటుంది ఫ్రెష్గా, చాలా బాగుంటుంది ఆరెంజ్ జ్యూస్. అండ్ ఇది యాపిల్ జ్యూస్ అండ్ చిల్డ్ వాటర్ అన్నమాట. సో ఆమ్లెట్ సెక్షన్ కూడా ఉంది, మనకు కావాల్సిన ఆమ్లెట్ వేపించుకోవచ్చు. చీజ్ వేసి ఆమ్లెట్ అయితే చాలా బాగా చేస్తారు. ఇతను అడిగాను అనమాట వీడియోలో వస్తానంటే, నేను తీశాను. ఇక్కడ ఎవరిని వీడియోస్లో అయితే పడేటట్టు తీయకూడదు, అందుకే నేను మొత్తం ఎవ్వరు వీడియోలో పడకుండా మ్యాక్సిమం ట్రై చేశాను.
అండ్ ఈ పొటాటో అండ్ ఇది కూడా నా ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. సో అది ఫ్రెండ్స్ గ్రిల్ టమాటో అండ్ ఈ వేఫిల్ మీద వేసుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ సిరప్స్ ఉన్నాయి, మ్యాపిల్ సిరప్ ఇంకోటి ఏదో ఉంది. సో అవి వేసుకొని మనము హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ పొటాటో కూడా ఉంది కదా ఫ్రెండ్స్, పొటాటోది ఫస్ట్ వేసుకుంది, అది కూడా చాలా బాగుంటుంది. మ్యాపిల్ సిరప్ చాక్లెట్ సాస్ అన్నమాట. సో రెండు చాలా బాగుంటాయి మ్యాపిల్ మీద. సో మా హస్బెండ్ అయితే అలాగా చీజ్ ఆమ్లెట్ చెప్పాడు, దానికోసం వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అటానా హోటల్లో. సో అది ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇదే అటానా హోటల్ వీడియో నెక్స్ట్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.